రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ ఆఫీసులో విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, మున్సిపల్ చైర్మన్ సావు వెంకటమురళి, ఉన్ కృష్ణారావు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ నేటికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 సంవత్సరాలు పూర్తయిందన్నారు. నివాళులు అర్పిస్తున్నారు గౌరవ చైర్పర్సన్ గారు, జిల్లా కలెక్టర్ అందరూ డిఎంఐ చైర్పర్సన్స్ మనందరూ. భారత రాజ్యాంగం తయారు చేసి 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాణం 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు సభ్యులు తీసుకొని జాతికి రాజ్యాంగాన్ని అందించారు. భారత ప్రజల శ్వాస ఊపిరి ఈరోజు అసెంబ్లీలో 26th నవంబర్ను కరెక్ట్గా 1949 నాడు ఇది అడాప్షన్ చేసుకోవడం జరిగింది. కావున ఆ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం కింద ఇది చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగం ఇచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పాటు వాళ్ళ స్పిరిట్ని కూడా తీసుకోవాల్సిందిగా మనవి. మనం చేస్తున్న వృత్తిలో రూల్స్ రెగ్యులేషన్స్ మనకు ఎప్పుడు ఉండేవి, అవి దేనికోసం పెట్టబడిందో ఆ స్పిరిట్ని తీసుకొని మనం ముందుకు వెళ్తే కనుక కరెక్ట్గా న్యాయం చేయకొచ్చింది వాళ్ళు మొత్తం మనం తీసుకున్న జీతానికి. అది గుర్తుపెట్టుకొని ఇందులో ఉన్న ప్రతి మాట కూడా మీ చేతల్లో చూపిస్తారని కోరుకుంటున్నాను. చిన్నది ఏంటంటే ఒక ఓటు వేసే ఉందండి, రూల్ ప్రకారం చూస్తే 10 మందిలో 9 మంది అర్హతయే ఉండదు అని తేల్చగల సమర్థనం మనం. అలాగే మనసు పెట్టి ఆలోచిస్తే 10కి 10 కూడా కరెక్ట్గానే ఉన్నాయని కూడా చెప్పచ్చు. మీరు చేసే పనిలో దేనికోసం చేస్తున్నారో, ఎవరి అభివృద్ధి కోసం చేస్తున్నారో దాన్ని మనసులో పెట్టుకొని చేస్తే రూరల్ బాడీస్ కానీ అర్బన్ లోకల్ బాడీస్ కానీ మీరు ఇంకా బాగా పనిచేయగలుగుతారని నా నమ్మకం. ఇప్పటికే బొబ్బిలి 1 ఉంది, మొన్న స్వచ్ఛ సిటీస్లో కూడా చాలా మంచి పొజిషన్లో నిలిచింది. కాకపోతే మీ పాపులేషన్ రీత్యా అది ప్రాపర్ పొజిషన్లోకి గుర్తింపులోకి రాలేదు. బట్ నా వరకు నాకు ఈ జిల్లా మొత్తం మీద 1 మున్సిపాలిటీగా నిలిచింది. అందరికీ 1గా నేను చుట్టున్నారు. మీ ఆదర్శంతో మిగతా మున్సిపాలిటీని కూడా మేము నడవాలని సూచిస్తున్న అంత అద్భుతమైన పొజిషన్.